ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు అనేటటువంటి టాపిక్ గురించి మనం అధ్యయనం చేద్దాం. ఓకేనండి. ఇక్ష్వాకులు అనే రాజవంశం గురించి అధ్యయనం చేద్దాం. ఓ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో ఒక్కొక్క రాజులకి ఒక్కో ప్రత్యేకత ఉన్నది. మరి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి, అంటే మన ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా పరిపాలన చేసినటువంటి చక్రవర్తులలో ఇక్ష్వాకులకి మాత్రమే కలిగిన ప్రత్యేకత ఏంటి, అసలు ఇక్ష్వాకులు ఎవరు, అదేవిధంగా వాళ్ళని ఆ ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి ఎవరు, ఎంతమంది చక్రవర్తులు పరిపాలన చేశారు, వారిలో గొప్పవారెవరు, చివరి వారెవరు, వాళ్ళు మన ఆంధ్రదేశానికి అందించిన ఒక గొప్ప ప్రత్యేకత ఏంటి అనేటటువంటిది మన టాపిక్. దానిలో భాగంగా అసలు ఈ ఇక్ష్వాకులు ఎవరు, అదేవిధంగా వాళ్ళలో గొప్ప చక్రవర్తి ఎవరు ఏందనేటువంటి విషయం మనం ఎట్లాగో టాపిక్లో చెప్పుకుంటాం. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్ష్వాకులు అనగానే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమి వాళ్ళ గురించి అడగటానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో వాళ్లకు మాత్రమే ప్రత్యేకత కలిగినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని మనం ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ చేసి తర్వాత ఆ టాపిక్లకు వాళ్ళు ఎవరు, ఎవరికి సామంతులుగా ఉన్నారు, తర్వాత ఎప్పుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు, ఏం చేశారు అనేటువంటి విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్ష్వాకులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గల ప్రత్యేకతలు ఏందనేటటువంటి విషయాన్ని చూద్దాం. ఏంటంటే ఓ ముఖ్యమైన విషయము, ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో అంతేకాదు దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో మొట్టమొదటిసారిగా గుడిని, దేవుడికి గుడి కట్టించినటువంటి రాజవంశం ఎవరంటే ఇక్ష్వాకులు. అంటే దేవాలయాలు కట్టించినటువంటి మొట్టమొదటి చక్రవర్తులుగా ఇక్ష్వాకులకి ఓ ప్రత్యేకత ఉన్నది. అది వీళ్ళకి సంబంధించిన చరిత్రలో మెయిన్, మళ్ళీ చెప్తున్నాను, ప్రత్యేకతల్లో ఆంధ్రదేశ చరిత్రలో దేవునికి గుడి కట్టించిన మొట్టమొదటి రాజవంశం ఏదయ్యా అంటే ఇక్ష్వాకులు. అంతేకాదు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, టోటల్ సౌత్ ఇండియాలోనే టెంపుళ్ళు కట్టించిన మొట్టమొదటి నాగరికత, మొట్టమొదటి ఆ రాజవంశంగా ఇక్ష్వాకులకు ఉన్నది ఓ ప్రత్యేకత. రెండో విషయం ఏంటంటే ఓ ముఖ్యమైన విషయము, 2019-2020 సచివాలయం పంతాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, SSC మరియు SI కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. తాతల పేర్లని మనవాళ్ళకు పెట్టుకునే ఆచారం మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాజవంశం ఏంటంటే ఇక్ష్వాకులు. తాతల పేర్లు మనం ఇప్పటికి కూడా ఆంధ్రదేశంలో చూస్తుంటాం. తాతయ్యల పేర్లు మనవలకు పెడుతుంటారు, ఎందుకంటే వాళ్ళ నామాన్ని రోజు ఉచ్చరిస్తే ఆ వంశం వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో అలా పెడుతుంటారు. తాతల పేర్లు మనవళ్ళకు పెట్టే ఆచారాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజవంశం ఏంటంటే ఇక్ష్వాకులు చెప్తారు. మూడోది, ఆంధ్రదేశ చరిత్రలో ఈ రాజవంశానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికి కూడా ఈ ఆచారాన్ని మన తెలుగు ప్రాంతాల్లో పాటిస్తుంటారు. ఏంటంటే మేనత్త కూతుర్లని, మేనమామ కూతుర్లని వివాహం చేసుకునేటటువంటి విధానానికి శ్రీకారం చుట్టిన రాజవంశం ఏంటంటే ఇక్ష్వాకులు. మేనత్త కూతుర్లని, మేనమామ కూతుర్లని వివాహం చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన రాజవంశం ఇక్ష్వాకులు. దీంట్లో ఇందులో మాకు ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి వీరపురుషదత్తుడైనటువంటి రాజు, అంటే ఈ రాజవంశాన్ని మొత్తం పరిపాలన చేసిందే నలుగురు చక్రవర్తులు. వీరపురుషదత్తుడైనటువంటి రాజు వాళ్ళ మేనత్తులు ముగ్గురుంటే ఆ మేనత్తుల కుమార్తెలు, ముగ్గురు మేనత్తుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ బయట ఇంకిద్దరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మన తెలుగు ప్రాంతంలో ఈ మేనత్త కూతుర్లను వివాహం చేసుకునే సిస్టమ్ అని కొనసాగుతుందంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే యుద్ధంలో చక్రవర్తి విజయం కోసం యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికులు యుద్ధంలో మరణిస్తే అంటే సైనికులు యుద్ధంలో మరణిస్తే ఆ వీర సైనికులకి గుర్తుగా ప్రత్యేకంగా వీళ్ళ కాలంలో దేవాలయాలు కట్టించేవాళ్ళు. ఆ దేవాలయాలను ఏమని పిలుస్తారంటే వీరగల్ వీరగల్ అని చెప్పి ఒక దేవాలయాలను కట్టించిన అంటే దేవాలయాన్ని అనకూడదు వీరగల్ అని చెప్పి వీరులైనటువంటి సైనికులకి స్మృతిప్రదంగా కట్టించేటటువంటి దేవాలయాలను వాళ్ళు కట్టించినటువంటి గుడి ఆ కట్టడాలను ఏమని పిలుస్తారంటే వీరగల్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అలా వీరగల్లుని నిర్మించినటువంటి రాజవంశం ఏదయ్యా అంటే ఇక్ష్వాకులు. అంటే యుద్ధంలో చక్రవర్తి విజయం కోసం వెళ్ళి పాపం చనిపోయినటువంటి వీర సైనికులను గుర్తుగా ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ స్మృతి కోసం కట్టించేటటువంటి వీరగల్లను వీళ్ళు నిర్మించారు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఇదే ఆచారాన్ని ఒక దేశం అమలు చేస్తుంది. జపాన్ దేశము వాళ్ళ దేశంలో సైనికులు యుద్ధంలో మరణిస్తే అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా సమురాయ్ సమురాయ్ అనే పేరు మీద ప్రత్యేకమైన కట్టడాలు నిర్మిస్తుంది. అంటే మన ఇక్ష్వాకులు ప్రారంభించినటువంటి విధానాన్ని జపాన్ను అనుసరిస్తుందంటే వాళ్ళు ఆ రోజుల్లో ఎంత ఆ విషయంలో ఎంత ప్రత్యేకతను కనబరిచారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్యానికి రాజు ముఖ్యమే, రాజు పరిపాలన నిలబడాలంటే సైన్యం పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ సైన్యం పర్ఫెక్ట్గా ఉంటేనే అలాంటి వీరులు ఉంటేనే దేశానికి రక్షణగా ఉంటుందన్న ఉద్దేశాన్ని ఆ రోజుల్లోనే సైనికుల యొక్క ప్రత్యేకతను గుర్తించిన బట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ వీళ్ళకు ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రత్యేకత వీళ్ళు చేసినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏందయ్యా అంటే భారతదేశ చరిత్రలోనే బౌద్ధ మతం అనగానే మనకి గౌతమ బుద్ధుడు ఆయన గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని సిద్ధార్థుడు అనేవాడు బౌద్ధ మతాన్ని పెట్టి గౌతమ బుద్ధుడు అయ్యాడు. బీహార్ ప్రాంతంలో ఒక వెలుగు వెలిగింది బౌద్ధ మతం అని మనం బౌద్ధ మతం పాఠం చదువుకునేటప్పుడు చెప్తాం. అయితే బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు పెడితే ఆయన పెట్టినటువంటి ఆ బౌద్ధ మతాన్ని ఉత్తర భారతదేశంలో ఆ అందరికీ ఆ మతాన్ని అందరికీ చేరేటట్టు చేసిన వాడు మన ద గ్రేట్ అశోక మౌర్య వంశానికి చెందినటువంటి అశోకుడు అనేటటువంటి వాడు చేశాడు. అయితే అది ఉత్తర భారతదేశం. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బౌద్ధ మతానికి స్వర్ణయుగం అంటే బౌద్ధ మతం అభివృద్ధి పీక్ స్టేజ్కి వెళ్ళింది ఏ రాజవంశంలో అంటే ఇక్ష్వాకుల కాలంలో వెళ్ళింది. అందుకనే మీకు తెలుసో తెలియదో ఆ రోజుల్లో మన ఆంధ్రదేశంలో నాగార్జున కొండని ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళంటే దక్షిణ గయ. వీళ్ళ పరిపాలనా కాలం ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన ఈ క్రింది రాజవంశం కాలంలో నాగార్జున కొండని ఏ పేరుతో పిలిచేవాళ్ళు ఎవరి పరిపాలన కాలంలో నాగార్జున కొండని దక్షిణ గయ అని పిలిచేవాళ్ళంటే ఇక్ష్వాకుల పరిపాలనా కాలంలో నాగార్జున కొండని దక్షిణ గయ అని పిలిచేవాళ్ళు. అంటే ఆ నాగార్జున కొండని కేంద్రంగా చేసుకొని ప్రత్యేకంగా బౌద్ధ మతానికి స్వర్ణయుగం చేసిన ఘనత ఈ రాజవంశానికి దక్కింది. నెక్స్ట్ ఇంకోటి వీళ్ళకున్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో వీళ్ళు వచ్చేంత వరకు కూడా అధికార భాష ప్రాకృతమే ఉన్నది. ఉదాహరణకి వీళ్ళకంటే ముందు ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి శాతవాహనులు ఈ శాతవాహనుల పరిపాలన ఆంధ్ర శాతవాహనుల పరిపాలన కాలంలో ప్రాకృతం రాజభాష ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ప్రాకృతంనే రాజభాష చేశారు, ఇందులో డౌట్ లేదు. వీళ్ళు కూడా రాజభాషను ప్రాకృతమే చేశారు. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజవంశంలో ఒక చక్రవర్తి ఏం చేసిందంటే సంస్కృతంలో శాసనం వేయించాడు. ఆ చక్రవర్తి ఎవరంటే యహుబల శాంతమూలుడు. వాణ్ణి రెండవ శాంతమూలుడు అనే పేరుతో పిలుస్తారు. ఆ యహుబల శాంతమూలుడు లేదా రెండవ శాంతమూలుడు అనేటటువంటి వాడు ప్రత్యేకంగా సంస్కృతంలో శాసనం వేయించాడు. మరి దీనిలో ప్రత్యేకత ఏంటయ్యా అంటే అప్పటి వరకు ఆంధ్రదేశంలో వేయించిన శాసనాలన్నీ కూడా ప్రాకృతంలో ఏపిస్తే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో శాసనం వేయించిన రాజవంశం ఏదంటేనేమో ఇక్ష్వాకులని చెప్పండి. ఏ చక్రవర్తిని ప్రత్యేకంగా అడిగితేనేమో యహుబల శాంతమూలుడు లేదా రెండో శాంతమూలుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించిన విషయం. అర్థమైందండి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం మళ్ళీ ప్రత్యేకత విషయాలు ఒకసారి చెప్పుకుందాం. ఈ రాజవంశానికి ఉన్న ప్రత్యేకత దక్షిణ భారతదేశంలో దేవాలయాలు కట్టించిన మొట్టమొదటి అంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్ ఇంకోటి ఏంది, తాతల పేర్లు మనవళ్ళకు పెట్టుకునే ఆచారాన్ని మొదలుపెట్టిన రాజవంశం అంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్ మేనత్త కూతుళ్ళను వివాహం చేసుకునే విధానానికి ప్రవేశపెట్టిందంటే ఇక్ష్వాకులు. వీర సైనికుల కోసం వీరగల్ అనే ఆలయం కట్టడాలను కట్టించిన రాజవంశం అంటే ఇక్ష్వాకులు. సంస్కృతంలో శాసనాన్ని వేయించిన చక్రవర్తులు అంటే ఇక్ష్వాకులు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో నాగార్జున కొండని దక్షిణ గయాని ఈ రాజవంశం ఇక్ష్వాకుల కాలంలో పిలిచారన్న విషయం ప్రత్యేకంగా తెలుస్తుంది. అది ఈ రాజవంశానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. మరి ఈ రాజవంశము అసలు ఎప్పుడు స్థాపించబడింది, అసలు ఈ రాజవంశాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తులు ఎవరు, వీళ్ళు చక్రవర్తి పోస్టులోకి రావటానికంటే ముందు అసలు ఎవరికైనా వీళ్ళు సబార్డినేటర్గా అంటే సామంతులుగా పనిచేశారా అన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి చర్చిద్దాం. విషయం ఏంటంటే వీళ్ళు మనకి ఆంధ్రదేశం దక్షిణ భారతదేశంని మొత్తాన్ని దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలన చేసిన మొట్టమొదటి రాజవంశం. అసలు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దక్షిణ భారతదేశ చరిత్ర మొట్టమొదటిసారిగా ఏ చక్రవర్తులతో ప్రారంభించబడింది, రాయటం జరిగిందంటే అందరికీ టక్కును గుర్తుకొచ్చేది ఆంధ్ర శాతవాహనులు. ఈ ఆంధ్ర శాతవాహనులతోనే మన దక్షిణ భారతదేశ చరిత్ర మొదలవుతుందని అంటారు. అయితే అంతేవిధంగా దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి పరిపాలన చేసిన రాజవంశం అంటే కూడా ఆంధ్ర శాతవాహనులే చెప్తారు. అయితే ఆంధ్ర శాతవాహనులు శ్రీముఖ శాతకర్ణి అంటే ఆ రాజ్య స్థాపకుడైన శ్రీముఖ శాతకర్ణి నుంచి స్టార్ట్ చేస్తే 30 మంది చక్రవర్తులు పరిపాలన చేసినట్టు మనకి మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ 30 మంది చక్రవర్తుల్లో లాస్ట్ చక్రవర్తి ఎవరయ్యా అంటే మూడవ పులోమావి అనేటటువంటి వాడు లాస్ట్ చక్రవర్తి. ఇప్పుడు మనకు అవసరమైన టాపిక్ ఆంధ్ర శాతం వల్లనే టాపిక్ కాదు, మనకి ఇప్పుడు కావాల్సింది ఇక్ష్వాకులు. కాకపోతే ఇక్ష్వాకులు అప్పుడు ఆంధ్ర శాతం వాళ్ళని ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర శాతవాహనులకి ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు సామంతులు అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే శ్రీముఖ శాతకర్ణి నుంచి ప్రారంభించిన శాతవాహన సామ్రాజ్యంలో వరుసగా 30 మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. ఈ 30 మంది చక్రవర్తుల టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక ముఖ్యమైన విషయం విద్యార్థులకు అందరికీ తెలుసు, ఆంధ్ర శాతవాహనులు వాళ్ళకి మళ్ళీ ఒకరికి వేరే వాళ్ళకి సామంతులు అయ్యారు. వాళ్ళు ఎవరు తెలుసు, మౌర్యులకి ఆంధ్ర శాతవాహనులు సామంతులు. మౌర్యులకి సామంతులైనటువంటి ఆంధ్ర శాతవాహనులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాక లేదా వాళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉన్నప్పుడే ఇంత పెద్ద దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేయటం మా ఒక్కరి వల్ల కాదని చెప్పి ఆ దక్షిణ భారతదేశాన్ని కొన్ని ముక్కలు చేశారు. చేసి వాళ్ళ కింద సామంతులను పెట్టుకున్నారు. చూడండి, మౌర్యులకి సామంతులు ఆంధ్ర శాతవాహనులు, ఆంధ్ర శాతవాహనులకి సామంతులు మళ్ళీ వేరు వ్యక్తులను పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళల్లో ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు ఒకరు, విష్ణుకుండినులు అనేటటువంటి వాళ్ళు ఒకరు, ఓకేనా, శాలంకాయన్లు అనేటటువంటి వాళ్ళు ఒకరు, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ప్రాచీన పల్లవులు అనేటటువంటి వాళ్ళు ఒకరు, ప్రాచీన పల్లవులు తమిళనాడు కాంచీపురం వీళ్ళు ఒకళ్ళు. ఇలా రకరకాలమైనటువంటి వ్యక్తుల్ని పెట్టుకున్నారు. ఉదాహరణకి ప్రత్యేకంగా మన ఆంధ్ర ప్రాంతంలో ఆనంద గోత్రజులు అనేటటువంటి వాళ్ళు ఇలా రకరకాల వ్యక్తులని సామంతులుగా పెట్టుకున్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే శాతవాహనులు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నప్పుడు కూడా వాళ్ళు మౌర్యులకు సామంతులుగా ఉన్నప్పుడే కాదు శాతవాహనులకు సామంతులుగా పరిపాలన ఉంది. శాతవాహనులు తమ స్వతంత్రాన్ని సంపాదించుకున్నా కూడా ఇంత పెద్ద విస్తీర్ణమైన రాజ్యాన్ని పరిపాలన చేయటం మా వల్ల కాదని చెప్పి వీళ్ళని మీరు మీరు ఏరియాలో చూసుకోండి రా అన్నారు. చూసుకోండి రా అని చెప్పి వాళ్ళకి అధికారాలు అప్పచెప్పారు. అధికారాలు అప్పచెప్పినప్పుడు ఇక్ష్వాకులకి తలవర మహా తలవర అనేటటువంటి బిరుదులు ఇచ్చేవాళ్ళు. తలవర మహా తలవర అని చెప్పి బిరుదులు ఇచ్చేవాళ్ళు. ఇచ్చి ఇక మీరు మీ ఏరియా వరకు చూసుకో అనేవాళ్ళు. ఇలా శాతవాహనులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలన చేశారని చెప్పి దాదాపు ఏముంది 450 సంవత్సరాలు పరిపాలన చేశారని మనకి మత్స్యపురాణం ద్వారా తెలుస్తుంది. 30 మంది మత్స్యపురాణంలో ఉంటుంది. 30 మంది చక్రవర్తులు 450 సంవత్సరాల పాటు ఆ దక్షిణ భారతదేశంలో శాతవాహన సామ్రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేశారని చెప్పి మనకి చరిత్రలో ఉంది. అలాంటప్పుడు వీళ్ళు ఎవరెవరో వీళ్ళకి సామంతులుగా వస్తూ ఉన్నారు. ఇక్ష్వాకులు అనే వాళ్ళు తరతరాలుగా సామంతులుగా వస్తూ ఉన్నారు. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితులను గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఇలా సామంతులుగా వస్తున్నటువంటి సమయంలో మరి ఏ రాజవంశమైనా మీ అందరికీ తెలుసు, ప్రతి రాజవంశంలో అందరూ దమ్మున్నోళ్ళు ఉండరు, కొంతమంది అధోగతోళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు శాతవాహన సామ్రాజ్యం చూడండి. శ్రీముఖ శాతకర్ణి అసలు ఆ శాతవాహనుడు అనేవాడు మూల పురుషుడు. శ్రీముఖ శాతకర్ణి అనేవాడు ఆ రాజ్య స్థాపకుడు. తర్వాత ఆ వంశంలో కాస్తూ కోస్తూ ఒక మెరుపు మెరిసినోడు మొదటి శాతకర్ణి. ఆ మొదటి శాతకర్ణి తర్వాత ఆ వంశంలోనే అసలు అద్భుతమైనటువంటి అగ్రగణ్యుడిగా పేరు పొందినవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన 23వ చక్రవర్తిగా 24 సంవత్సరాలు పరిపాలన చేసి అసలు మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఉత్తర వాయువ్య భారతదేశం వరకు శాతవాహన సామ్రాజ్యం కోల్పోయినటువంటి ఆ ఖ్యాతిని మొత్తం తిరిగి ఇనబడింపజేయటం కోసం అహర్నిశలు శ్రమించాడు మన గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత చూడండి మళ్ళీ చివరికి లాస్ట్ గొప్ప చక్రవర్తి అని చెప్పి మనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి యజ్ఞశ్రీ శాతకర్ణి వచ్చే నాటికల్లా శాతవాహన సామ్రాజ్యం మళ్ళీ కుంచుకొని పోతుంది, తగ్గిపోతుంది. అలా తగ్గిపోతుంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కొద్దిగా దాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఆయన పర్లేదు, ఆయన తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక అంత సత్తువ లేని వాళ్ళు కావటం వల్ల ఏమైందంటే, ఎప్పుడైనా గమనించండి, ఒక రాజవంశానికి ఎవరైనా సామంతులు ఉంటే, ఒక రాజవంశానికి సామంతులు ఎందుకు లేకుండా ఉంటారు సామంతులు ఉంటే ఆ రాజవంశంలో దమ్మున్న చక్రవర్తి ఉంటేనేమో సామంతులు తోక ముడుస్తారు. ఎప్పుడైనా చక్రవర్తులు బలహీనులు అసమర్థులయ్యారనుకోండి వాళ్ళ సామంతులు చేతులు పైకెత్తుతారు అంటే స్వతంత్రాన్ని ప్రకటించుకోవటం కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర శాతవాహన సామ్రాజ్యంలో వరుసగా గొప్పోళ్ళు లేరు, వరుసగా అసమర్థులు లేరు, అక్కడక్కడక్కడక ప్రసిద్ధి చెందిన చక్రవర్తులు వస్తున్నప్పుడు సామంతులు అనే వాళ్ళు కొద్దిగా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ వారితో గొడవ ఉన్న అధికారం కూడా పోద్దని చెప్పి సైలెంట్గా ఉన్నారు. కానీ శాతవాహన రాజ్యంలో 30వ చక్రవర్తి ఉన్నాడు, ఆయనే 3వ పులోమావి. 3వ పులోమావి అనేటటువంటి వాడు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన యొక్క అసమర్థత, ఆయన తెలివి తక్కువ తన వల్ల ఆయన మన అమరావతి ధాన్యకటకాన్ని కేంద్రంగా చేసుకొని ధరణికోటని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన అసమర్థతను ఆసరాగా చేసుకొని సామంతులు బలపడుతున్నారు. అప్పుడు సామంతుల్లో ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే ఎన్నాళ్ళని వాళ్ళ కింద గాడిద చాకిరీ చేద్దాం, మనకంటూ మనం ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకుందామనే ఆలోచన వాళ్ళలో కలిగింది. అది వెంటనే రాలే, కొద్ది రోజుల పాటు అందరూ చాప కింద నీరులాగా ఆలోచించుకున్నారు. మరి ఎలా? 3వ పులోమావిని నువ్వు పక్కన పో, మేమే ఎవరి ప్రాంతం పరిపాలన చేసుకుంటామంటే అతడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకోసం ఒక పక్క ప్రణాళిక తయారు చేశారు. ఏమని? 3వ పులోమావిని అసలు తీసేసి మనమే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ప్లాన్ వేసుకోరు. ఆ ప్లాను వేసిన వాళ్ళల్లో ప్రసిద్ధి చెందిన సామంతులు చాలామంది ఉన్నారు, కానీ అందరికీ ఆలోచన రాకపోవచ్చు, అందరూ ముందుకు అడుగేయకపోవచ్చు. కానీ వేసిన వాళ్ళు ఎవరంటే వీళ్ళకి ఆంధ్ర శాతవాహనకు ఉన్న సామంతుల్లో బలమైన సామంతులు ఇక్ష్వాకులు, తర్వాత రెండో బలమైన సామంతులు ప్రాచీన పల్లవులు. ఈ ఇక్ష్వాకులు ప్రాచీన పల్లవులు ఇద్దరు ఒక చోట సమావేశమయ్యి మనం ఎన్ని రోజులు వాళ్ళ కింద సామంతులుగా ఉండేదానికంటే మనకంటూ ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకుంటే మన పేరు ప్రతిష్టలు బయట ప్రపంచానికి తెలుస్తాయని చెప్పి ఆశపడ్డరు, ఆశయంతో ముందుకు నడిచారు. దాని ప్రయత్నమే ఏమైందంటే మిగతా వాళ్ళందరినీ సమీకరింపజేసి అప్పుడు విషయం ఏంటంటే 3వ పులోమావిని ఓడించి అతన్ని నుంచి రాజ్యాన్ని స్వతంత్రాన్ని ప్రకటించుకున్నామని చెప్పి ఆయన మీదనే యుద్ధం ప్రకటించారు. ఆయన మీద యుద్ధం ప్రకటిస్తే ఆయనకు అర్థమైంది, సినిమా అర్థమైంది, ఇదంతా నా మీద గూడు పుట్టాన్ని చేస్తున్నారు, ఈ దెబ్బలో నేను కనుక దొరికితే వేసి పడేస్తారని చెప్పి ఆయన మన ధాన్యకటకాన్ని వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి బల్లారి, కర్ణాటక జిల్లాలో ఉన్నటువంటి బల్లారిని ప్రాంతానికి వెళ్ళిపోయి మనం ఆంధ్ర శాతవాహన చరిత్రలో చదువుకుంటాం. ఆ బల్లారి ప్రాంతంలోకి వెళ్ళి బల్లారిలోనే కొంతకాలం పాటు పరిపాలన చేశాడు 3వ పులోమావి. ఆయన అక్కడ పరిపాలన చేసుకుంటూ తర్వాత కాలంలో ఆయన ఆలోచించాడు, అక్కడ ప్రజలను నేను ఇక్కడున్నా ఇక అయ్యే పని కాదులే అని చెప్పి అప్పుడు ఆయనే ప్రకటించాడు, నాతోని ఈ శాతవాహన సామ్రాజ్యం పతనం అయిపోయిందని చెప్పి ప్రకటించాడు. అందుకని మనం ఆంధ్ర శాతవాహనుల చరిత్రలో చదువుతాం, చివరి శాతవాహన చక్రవర్తి ఎవరంటే 3వ పులోమావని చెప్తాం. అదే కాదు ఆయన అక్కడ ఒక శాసనం కూడా వేసిందని చెప్తాం. 3వ పులోమావి బల్లారిలో మేకధుని శాసనం, మేకధుని అనేటట్టు ఒక శాసనం వేసిందని కూడా చెప్తాం. ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఏంది? 3వ పులోమావి చివరివాడు. 3వ పులోమావి కాలంలో సామంతులు స్వతంత్రం కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినటువంటి సామంతుల్లో బలమైన సామంతులు ఇక్ష్వాకులు, వాళ్ళలో మళ్ళొకళ్ళు ప్రాచీన పల్లవులు అన్న విషయం మన కాన్సెప్ట్ అర్థమైంది. అయితే వీళ్ళందరూ కలిసి ఆయన మీద పోరాటం చేస్తున్న టైంలో ఆయన వెళ్ళిపోయాడు, జింపయ్యాడు, వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా మీకు ఏమర్థమైంది? శాతవాహనులకు ఉన్నటువంటి సామంతుల్లో బలమైన సామంతులు ఇక్ష్వాకులు అన్న విషయం మీకు అర్థమైంది ఒకటి. రెండో విషయం ఏంటంటే శాతవాహనులు ఇక్ష్వాకులకి మన ఆంధ్రదేశంలో పరిపాలన చేయటం కోసం కొంత ప్రాంతాన్ని కేటాయించారన్న విషయం అర్థమవుతుంది. రెండోది. మూడోది ఏంటంటే ఇప్పుడు శాతవాహనుల దగ్గర నుంచి వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకొని కొంతకాలం పాటు పరిపాలన చేశారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనండి. ఇది అంటే ఇప్పుడు మీరు పర్టికులర్గా దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలంటే ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు మొదట ఎవరికి సామంతులయ్యా అంటే ఆంధ్ర శాతవాహనులకి సామంతులు, ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి వాళ్ళకి ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు సామంతులు. మరి అంతేకాదు రేపు పర్టికులర్గా రాజవంశం అడగకపోవచ్చు, లేకపోతే ఇంకా డెప్త్గా ఏ శాతవాహన చక్రవర్తికి ఇక్ష్వాకులు మొదట సామంతులుగా చివరిగా వ్యవహరించారంటే మూడో పులోమావికి సామంతులుగా వ్యవహరించారన్న విషయం అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు క్రీస్తు శకం, ఓకేనండి, క్రీస్తు శకము ఎప్పుడంటే 225వ సంవత్సరం నుంచి 300 సంవత్సరం వరకు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు ఏం పరిపాలన చేయలే. వీళ్ళు పరిపాలన చేసింది ఎక్కువ మంది చరిత్రకారులు, మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన చరిత్రకారులు ఆ అధ్యయనం చేయగా లాస్ట్ ఫైనల్గా చెప్పిన ఇయర్స్ ఎంతో మంది ఎన్నో రకాల సంవత్సరాలు చెప్పారు. వీళ్ళు ఈ టైం నుంచి ఈ టైం, ఈ టైం నుంచి ఈ టైం అని పరిపాలన చేశారని చెప్పారు. ఆ ఆమోదించినటువంటి పీరియడ్ ఏందయ్యా అంటే క్రీస్తు శకం 225 నుంచి 300 మధ్య కాలంలో ఒక 75 years పరిపాలన చేసినటువంటి రాజవంశంగా ఇక్ష్వాకులు అని చెప్తారు. మరి బాగానే ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేశారు క్రీస్తుశకం 225 నుంచి 300 పరిపాలన చేశారు. మరి ఇక్ష్వాకులు అనే వాళ్ళు ఏ ప్రాంతాలని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు, ఎక్కడ రాజధాని ఉందనే తర్వాత సంగతి. మన ఆంధ్రదేశంలో ఏ ప్రాంతాలని పరిపాలన చేశారంటే వీళ్ళు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని, నల్గొండ జిల్లా అంటే ఇప్పుడు తెలంగాణలో భాగమైనటువంటి నల్గొండ జిల్లాని, గుంటూరుని నల్గొండని అని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశారు. అంటే తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం, కృష్ణా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో కూడా కొంత భాగం, కృష్ణా జిల్లా కొంత భాగం, గుంటూరు జిల్లా కొంత భాగం, నల్గొండ జిల్లా మెయిన్ మాత్రం గుంటూరు, కృష్ణ, నల్గొండ జిల్లాలను కొన్ని ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని వీళ్ళు మొదట ప్రారంభించారు పరిపాలన. అలానే ఈ రెండు ప్రాంతాలకే అంకితమైపోలే. తర్వాత వచ్చిన చక్రవర్తులు మళ్ళీ దాన్ని డెవలప్ చేశారు. అంటే తర్వాత వచ్చిన వీళ్ళ చక్రవర్తులు డెవలప్ చేశారు. కాకపోతే ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వంశాన్ని ఇక్ష్వాకులు ఆంధ్ర శాతవాహనుల దగ్గర నుంచి రాజ్యాన్ని స్థాపించుకునేటప్పుడు, అంటే స్వతంత్రాన్ని సంపాదించుకునేటప్పుడు వీళ్ళు గుంటూరు జిల్లా కొంత భాగం, నల్గొండ జిల్లాలో కొంత భాగానికి మాత్రమే పరిమితమై ఉన్నారు. తర్వాత విస్తరింపజేసుకున్న విషయం ప్రత్యేకం గుర్తుంచుకోండి. మరి అంతా బాగానే ఉంది. మరి వీళ్ళ జన్మస్థలం ఎక్కడ? వీళ్ళు జన్మస్థలం అనేటటువంటిది ఈ ఇక్ష్వాకులు నిజంగా జన్మస్థలం ఏంది? వీళ్ళు గుంటూరు జిల్లా కాలంలోని ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాను కేంద్రంగా చేసుకుని పరిపాలన చేశారని మీరే అంటున్నారు కదా, మళ్ళీ జన్మస్థలం ఏందని మీకు డౌట్ రావచ్చు. అయితే విషయం ఏంటంటే చాలామంది చరిత్రకారులు ఇక్ష్వాకులు మన వాళ్ళు కాదు, వాళ్ళు ఆంధ్రదేశం వాళ్ళు కాదు, వీళ్ళు ఎక్కడి నుంచో బయట ప్రాంతం నుంచి వచ్చి గుంటూరు జిల్లా ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేసి ఉంటారు. వీళ్ళు ఆంధ్ర శాతం వాళ్ళకి సామంతులైతే కావచ్చు, కానీ వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిపాలన చేశారని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్పారు. వాళ్ళల్లో మనవాళ్ళు కొంతమంది వీళ్ళు మనవాళ్ళే అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి రాప్సన్ అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన, బ్రూలర్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళు ఏమన్నారంటే ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు మనవాళ్ళు కాదు అని చెప్పారు. వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కారని చెప్పి చాలామంది చెప్పారు. మనకి ఎక్కువ మంది చరిత్రకారులు వీళ్ళని పరిశోధన చేసిన వాళ్ళలో రాప్సన్ బ్రూలర్ అనేటటువంటి వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్ష్వాకులు మన వాళ్ళు కాదు అన్నారు. మరి ఎక్కడి వాళ్ళు అని అంటే వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు ఉత్తర భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, అని చెప్పారు. ఉత్తర భారతదేశంలో కూడా పర్టికులర్గా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని అడిగితే వీళ్ళు అయోధ్య ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పాడు రాప్సన్ బ్రూలర్ అనేటటువంటి వాళ్ళు. ఉత్తర భారతదేశంలో అయోధ్య ప్రాంతానికి చెందిన వాళ్ళని మీరెలా అంటున్నారని చెప్తే అప్పుడు వీళ్ళు అన్నారు, ఏమన్నారంటే ఇక్ష్వాకులు అని అంటున్నారంటే దాని అర్థం ఏంది? ఇక్ష్వాకులు అంటే మన ఆంధ్రదేశంలో గతంలో ఇక్ష్వాకులు అనేటటువంటి జాతి లేనే లేదు. మా ఐడియా ప్రకారం ఏంటంటే ఇక్ష్వాకులు అని అంటే అర్థం ఏంటంటే శ్రీరాముడు ఇక్ష్వాకు జాతికి చెందినవాడు, ఇక్ష్వాకు సంతతికి చెందినవాడు. అందుకని శ్రీరాముణ్ణి ఇక్ష్వాకు వంశ తిలక ఇక్ష్వాక వంశ తిలక అని చెప్పి ఇక్ష్వాక వంశంలో పుట్టిన ఓ కుమార అని చెప్పి పిలుస్తున్నారు. మరలంటప్పుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కుమార అని శ్రీరాముని పిలుస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా మన ప్రాంతం వాళ్ళు కారు. అందుకని మా ఐడియా ప్రకారం ఏంటంటే వీళ్ళు ఉత్తర భారతదేశంలో శ్రీరాముడికి సోదరుడైన లక్ష్మణుని వైపు నుంచి వాళ్ళ అమ్మవారి వైపు నుంచి బంధువు అవుతారు. అయితే ఎట్లాగూ శ్రీరాముడు లక్ష్మణుడు వీళ్ళంతా కలిసి అయోధ్యలో పరిపాలన చేస్తున్నారు కాబట్టి మనం అక్కడ ఉంటే మళ్ళీ మనం పరిపాలకులం కాలేమని భావించి దక్షిణ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో పరిపాలన చేయాలని భావించి, అంటే వాళ్ళకి ప్రత్యేకంగా పరిపాలన చేయాలని కోరికంట. ఉత్తర భారతదేశంలో లక్ష్మణునికి బంధువుగా ఉండి చాలా రోజులు వాళ్ళకి ద్వారపాలకుల్లాగా, అంటే గేట్ కీపర్ లాగా, ద్వారపాలకుల్లాగా వ్యవహరించి తర్వాత అక్కడ అనుభవాన్ని సంపాదించుకొని మన ఆంధ్రదేశానికి వచ్చి గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో సెటిల్ అయ్యి ఆంధ్ర శాతం వాళ్ళకి సామంతులయ్యి తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారని చెప్పిన వాళ్ళు రాప్సన్ బ్రూహ్లర్ అనేటటువంటి చరిత్రకారుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు.